నమస్తే మేడం. నమస్తే. ఏ కాన్స్టిట్యూన్సీ మేడం ఇది? సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. మీరు ఎవరికి వేస్తారు మేడం ఓటు? బీజేపీ. ఎందుకు మేడం అట్లా? బీజేపీ చాలా మంచిగా పనిచేస్తుంది దేశంలో, అందుకు. అంటే మీ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకుంటారు మేడం? కిషన్ రెడ్డి. ఖచ్చితంగానా? ఎందుకు అట్లా మేడం? కిషన్ రెడ్డి చాలా మంచిగా పని చేసినారు. మన తెలంగాణ కోసం కూడా కేంద్రం నుంచి ప్రాజెక్ట్స్ తీసుకున్నారు, మనకి ప్రగతి చేస్తున్నారు. ఇంకా ఈ డెవలప్మెంట్ గురించి అయినా మేడం, ఇంకేమైనా రామ్ మందిర్ ఇలాంటివి ఏమైనా ఉండి దాని గురించి ఓటు చేస్తున్నాం మేడం? ఓన్లీ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఇంకా మనకి సెక్యూరిటీ చాలా మంచిగా అయింది. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ ఏం కావట్లేదు. మంచిగా గవర్నమెంట్ పనిచేస్తుంది. మనకు హైదరాబాద్లో మెయిన్గా ఇంకా హైదరాబాద్ ఒకటి, సికింద్రాబాద్ ఒకటి, ఇంకా చేవెళ్ళ నియర్ బై మల్కాజ్గిరి ఇవన్నీ ఉన్నాయి మేడం. మొత్తానికి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు మేడం ఇక్కడ మొత్తానికి? మీకు అనిపిస్తున్న దాన్ని బట్టి కాన్స్టిట్యుయెన్సీ సికింద్రాబాద్ గెలుస్తుంది. అంటే ఏ పార్టీ గెలుస్తుంది మేడం? హైదరాబాద్లో మాధవ్ లత పోటీ చేస్తారు కదా మేడం, అక్కడ ఎవరు గెలుస్తారు మేడం? ఎంఐఎంను ఢీ కొట్టి మాధవ్ లత గెలుస్తా అని చెప్పేసి అనిపిస్తుంది బీజేపీ. మాధవ్ లత విజన్ చాలా మంచిగా ఉంది, ఆనెస్ట్ ఉంది. కానీ ముస్లిం ఇంపాక్ట్, ఎంఐఎం, అది కూడా చాలా కాంపిటేటివ్ ఉంది. ఇది ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం? అది చెప్పనికి రాదు. కొంతవరకు మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు మేడం? మెజారిటీ interesting and a very tough campaign. I think, yeah, quite interesting to see what and how. She is doing very lot of hard work and all. So, I think it will be interesting to watch out how it plays out. I mean, yeah, chances are there, 50-50. అంటే చాలా వరకు చూస్తున్నా సార్, ఒక దిక్కు మోడీ ఇట్లా మాధవ్ లతని ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేస్తున్నట్టు ఇట్లా కొంతవరకు మన సమాచారం. ఈ విధంగా మాధవ్ లతకు చాలా సపోర్ట్ ఉంది. ఈ మెయిన్ ఒకటే సీట్ సార్ ఇది, మన హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, దాన్ని ఓడిస్తారని చెప్పేసి ఖచ్చితంగా అని చెప్పేసి అంటారు. మోడీ ప్రభావం ఎంతవరకు చూపెడుతుంది అని చెప్పేసి? చాలా ప్రభావం చూపెడుతుంది. మోడీ ప్రభావం, ఐ థింక్ సెంటర్ ప్రభావం కూడా చాలా ఉంది. సపోర్ట్ అండ్ ఆల్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అదియా విజన్ ఎడ్యుకేషన్ పైన ఉంది. ఇప్పటి వరకు అక్కడ ఓల్డ్ సిటీలో ఎడ్యుకేషన్ ఏం లేదు, అందరూ ఓకే ఉంది, డెవలప్మెంట్ ఏం లేదు. ఈమె డెవలప్మెంట్ పైన మాట్లాడుతుంది, దానివల్ల ఆమెకి ఎక్కువ రావాలి అట్లా కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరం అయినా ఇక్కడ ప్రభుత్వం అనేది ఎంఐఎం నుంచి వేరే పార్టీకి చేంజ్ అయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్తారా మేడం మీరు? మేము చెప్పాం అది. అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. పీపుల్ మెంటాలిటీ ఏముంది మనకి తెలియదు, ఎవరికి ఎంత ఇంపార్టెంట్ కనిపిస్తుంది అట్లా.